రైజలాన్ జూన్ 21వ తేదీ 2022 ఈ రోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనము ఇజ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి వారు అపాయములో పడ్డారు వారు దేవుని మాటకు లోబడ్డారు వారి పైన ఉన్న శిక్షను కొట్టివేసి మీ మధ్యను నివసిస్తాను అని వాగ్దానం చేశాడు నీవు నీ జీవితంలో దేవునికి చోటిస్తే ఆయన నీ హృదయంలోనే నివసిస్తాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ